Welcome back to Emerald Prince. If you didn't subscribe yet, please do subscribe. భారత్లో పర్యటించే తమ దేశ పౌరుల కోసం కెనడా తాజాగా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. భారత్లో 3 రాష్ట్రాలకు వెళ్లొద్దంటూ హెచ్చరించింది. పాకిస్తాన్తో సరిహద్దును పంచుకునే గుజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు వెళ్లొద్దని సూచించింది. అక్కడ మందుపాత్రలు పేలే ప్రమాదం ఉందని పేర్కొంది. చైనాతో సరిహద్దులను పంచుకుంటున్న లడఖ్కి కూడా వెళ్లొద్దని తెలిపింది. ప్రపంచంలో గత కొన్ని రోజులుగా పరిస్థితులు చేజారిపోతున్నాయని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టరేట్ జనరల్ నెగోజీ ఒకోన్జో జెనీవా వేదికగా హెచ్చరించారు. ప్రపంచ దేశాలు మాంద్యం వైపు పయనిస్తోందని అన్నారు. దీనివల్ల ఆహార భద్రత ప్రపంచానికి పెద్ద సవాల్గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇంధనం కొరత, వాతావరణ మార్పులు విపరీతంగా పెరుగుతున్న ఆహార సంక్షోభాన్ని పెంచుతున్నాయి. యూరప్లో జర్మనీని మాంద్యం మబ్బులు కమ్మేశాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ముప్పుకు దగ్గరగా చేరుకుంటుంది. అమెరికా, యూరప్ జోన్లలో మాంద్యం వైపు పయనిస్తున్నప్పటికీ భారతదేశం మాంద్యం ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాల విషయంలో ప్రాధాన్యం పెంచిన కేంద్రం వరుసగా గ్రీన్ఫీల్డ్ రహదారుల్ని కేటాయిస్తోంది. ఇదే క్రమంలో బెంగళూరు, కడప, విజయవాడ మధ్య భారీ వ్యయంతో గ్రీన్ఫీల్డ్ యాక్సెస్ కారిడార్ను నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల భారీగా ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గబోతోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. రష్యా, యుక్రెయిన్ మధ్య 6 నెలలుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దశలో ఓ కీలక అడుగు పడింది. భారత్ ప్రధాని మోడీ రష్యా అధినేత పుతిన్తో చర్చ జరగడంతో ఉక్రెయిన్తో యుద్ధాన్ని త్వరలో ముగించేందుకు పుతిన్ అంగీకరించారు. రష్యాలో ఉన్న చమురు కూడా ఎలా అమ్ముకోవాలో తెలియక ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు భారత్ వంటి సుదూర దేశాల్ని బతిమాలుకోవలసిన పరిస్థితి పుతిన్కు తలెత్తింది. దీంతో యుద్ధం ముగించేందుకు పుతిన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మండలానికో మండల విద్యాశాఖ అధికారి ఉండగా అదే హోదాలో మండల విద్యాశాఖ అధికారి 2 పోస్టుని కొత్తగా సృష్టించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అకాడమిక్, నాన్ అకాడమిక్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఈ కొత్త పోస్టుని సృష్టిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం పేర్కొంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ టు గెట్ నోటిఫికేషన్ ఫర్ ఆల్ న్యూ వీడియోస్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎమరాల్డ్ ప్రింట్స్.